Hello everyone, welcome back to our channel Fluenta Spoken English. This is Satyankam Reddy. Okay, previous class lo manam should questioning cheppukunnam avuna ee questioning series lo manam tenses cheppukunnam and abilities cheppukunnam as well habit and should kuda cheppanu rules lo. So ee roju structure vachesariki had to be one, didn't need to be one. Idi statement manaku already telusu enti had to be one, didn't need to be one ante ఒక పని చేయాల్సి వచ్చింది. మీకు ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది ఒక పని చేయాల్సి వచ్చింది, అది నెగిటివ్. ఒక పని చేయాల్సిన అవసరం రాలేదు. అయితే సార్ డింట్ నీడ్ టు, హ్యాడ్ టుకి డింట్ హ్యావ్ టు కదా వస్తుందంటే, మనం తెలుగులో మాట్లాడేటప్పుడు పాజిటివ్లో హ్యాడ్ టు యూస్ చేస్తాం, నెగిటివ్లో నీడ్ టు యూస్ చేస్తాం. అంటే నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు అంటాం తప్ప నేను వెళ్ళాల్సి రాలేదు అనేది చాలా తక్కువగా యూస్ చేస్తాను. అసలు మాట్లాడు తెలుగులో అలా. అందుకే ఏంటంటే నేను చేయాల్సిన అవసరం రాలేదు నాకు ఆ పని, నేను అక్కడ వెళ్ళాల్సిన అవసరం రాలేదు, నేను నిన్న అక్కడ అతనితో మాట్లాడాల్సిన అవసరం నాకు రాలేదు. ఓకేనా? అవసరం వస్తే మాట్లాడి ఉండేవాడిని అంటాం కదా. ఓకే, అందుకే ఏంటంటే నెగిటివ్లో నీడ్ టు యూస్ చేస్తాం అనమాట. ఓకే, హ్యాడ్ టు బి వన్, డింట్ నీడ్ టు బి వన్, ఈ విషయం నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. పాజిటివ్ హ్యాడ్ టు బి వన్, నెగిటివ్ ఏంటండి డింట్ నీడ్ టు బి వన్, ఒక పని చేయాల్సి వచ్చింది, నాకు చేయాల్సిన అవసరం రాలేదు అందుకే చేయలేదు నేను. ఓకేనా? రైట్. అంటే ఇవేంటి ఫోర్స్డ్ యాక్షన్స్ అంటామండి, బలవంతం. వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్ వీ హ్యాడ్ టు డూ ఇట్. ఓకేనా? నేను సండే కూడా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, అందుకే సండే కూడా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో టు, ఐ హ్యాడ్ టు గో టు ద ఆఫీస్ ఈవెన్ సండే. ఓకేనా? అర్థమైందా? నేను నిన్న నైట్ తినాల్సి వచ్చింది, నాకు తినాలనిపించలేదు అయినా కూడా నేను తినాల్సి వచ్చింది, ఎందుకంటే మా మదర్ ఫోర్స్ వల్ల నేను తినాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు ఈట్. ఓకేనా? అంటే మనం బలవంతంగా ఒక పని చేయాల్సి వచ్చింది. ఓకేనా? నేను చేయాల్సి వచ్చింది, లేదా అతను చేయాల్సి వచ్చింది, వాళ్ళు చేయాల్సి వచ్చింది, లేదా మీరు చేయాల్సి వచ్చింది. ఒక పని చేయాల్సి వచ్చింది అంటే ఏం యూజ్ చేస్తామండి? హ్యాడ్ టు బి వన్, డింట్ నీడ్ టు బి వన్, ఒక పని చేయాల్సి వచ్చింది, ఒక పని చేయాల్సిన అవసరం రాలేదు. ఇది స్టేట్మెంట్. అయితే దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. అయితే క్వశ్చన్ చేయాలంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం క్వశ్చనింగ్ అనేది ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. అదేంటి సార్, హ్యాడ్ ఉంది కదా, నిన్న కూడా చెప్పాను, ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. హెల్పింగ్ వర్బ్స్ అంటే పాస్ట్లో వాజ్ వర్, అమీజర్ ప్రజెంట్లో, ఫ్యూచర్లో విల్. ఇవి కాకుండా షెల్, షుడ్, మస్ట్, కెన్, కుడ్, మే, మైట్, ఇవి హెల్పింగ్ వర్బ్స్ అండి. ఇవి ఉంటే మీరు వాటితో క్వశ్చనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది లేకపోతే ఏం చేయాలో కూడా చెప్తాను నేను. పాస్ట్లో అయితే డిడ్, ప్రజెంట్లో అయితే డూ, డజ్. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదుగా, మనం చెప్పుకున్న హెల్పింగ్ వర్బ్స్లో వజ్వర్ కానీ, యామీజర్ కానీ, విల్ కానీ, కెన్ కానీ, కుడ్ కానీ, షుడ్ కానీ, మస్ట్ కానీ, మే, మైట్ ఏది లేదు కాబట్టి, ఇది పాస్ట్ స్ట్రక్చర్ కాబట్టి డిడ్ అనే దాన్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకుందాం. అందుకే మరి డిడ్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటే డిడ్ సబ్జెక్ట్, మరి ఆల్రెడీ డిడ్ వచ్చేసింది కాబట్టి హ్యాడ్ కాస్త ఏమవుతుంది అంటే హ్యావ్ అవుతుంది. డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ టు బి వన్, డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ టు బి వన్, డింట్ సబ్జెక్ట్ నీడ్ టు బి వన్. ఓకేనా? డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ టు బి వన్, డింట్ సబ్జెక్ట్ నీడ్ టు బి వన్. ఓకేనా? అంటే డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ టు బి వన్ అంటే సబ్జెక్ట్ ఒక పని చేయాల్సి వచ్చిందా, సబ్జెక్ట్ ఒక పని చేయాల్సి వచ్చిందా, డింట్ సబ్జెక్ట్ నీడ్ టు బి వన్, సబ్జెక్ట్ ఒక పని చేయాల్సిన అవసరం రాలేదా. ఓకేనా? మళ్ళీ రివైజ్ చేసుకుందామా. డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ టు బి వన్ ఏంటి? డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ టు బి వన్ అంటే సబ్జెక్ట్ ఒక పని చేయాల్సి వచ్చిందా, డింట్ సబ్జెక్ట్ నీడ్ టు బి వన్, సబ్జెక్ట్ ఆ పని చేయాల్సిన అవసరం రాలేదా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ బాగా రావాలండి, గుర్తుండిపోవాలి. డిడ్ సబ్జెక్ట్ హ్యావ్ టు బి వన్, డింట్ సబ్జెక్ట్ నీడ్ టు బి వన్, సబ్జెక్ట్ ఒక పని చేయాల్సి వచ్చిందా, చేయాల్సిన అవసరం రాలేదా అని చెప్పినప్పుడు ఈ స్ట్రక్చర్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సండే నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చిందా, సండే నువ్వు ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చిందా, డిడ్ యూ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఆన్ సండే, డిడ్ యూ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఆన్ సండే, నువ్వు సండే ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చిందా. ఓకేనా? రైట్. నిన్న నువ్వు అతనితో మాట్లాడాల్సి వచ్చిందా, డిడ్ యూ హ్యావ్ టు స్పీక్ టు హిమ్ యెస్టర్డే, డిడ్ యూ హ్యావ్ టు స్పీక్ టు హిమ్ యెస్టర్డే, డిడ్ యూ హ్యావ్ టు స్పీక్ టు హిమ్ యెస్టర్డే, నిన్న మీటింగ్లో నువ్వు మాట్లాడాల్సిన అవసరం రాలేదా, డింట్ యూ నీడ్ టు స్పీక్ ఇన్ ద మీటింగ్ యెస్టర్డే, డింట్ యూ నీడ్ టు స్పీక్ ఇన్ ద మీటింగ్ యెస్టర్డే, నిన్న మీటింగ్లో నువ్వు మాట్లాడాల్సిన అవసరం రాలేదా. ఓకేనా? నిన్న బాస్కి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చిందా, నిన్న బాస్కి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చిందా, లేదా నిన్న బాస్కి మేనేజర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చిందా, సబ్జెక్ట్ మార్చుదాం పోనీ, నిన్న బాస్కి మేనేజర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చిందా, డిడ్ ద మేనేజర్ హ్యావ్ టు
give explanation. Did the manager have to give explanation to the boss? Did the manager have to give explanation to the boss yesterday? నిన్న బాస్కి మేనేజర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చిందా? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, నిన్న వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందా? డిడ్ దే హ్యావ్ టు స్టే బ్యాక్ దేర్? ఎస్టర్డే నిన్న వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందా? మరి నువ్వు ఉండాల్సిన అవసరం రాలేదా? డింట్ యూ నీడ్ టు స్టే బ్యాక్ దేర్? వాళ్ళు ఉండాల్సి వచ్చిందా? నువ్వు ఉండాల్సిన అవసరం రాలేదా? ఓకేనా? డిడ్ దే హ్యావ్ టు స్టే బ్యాక్ దేర్? వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందా? సార్, స్టే అంటే సరిపోదు కదా, అంటే ఉండిపోవడం కాబట్టి స్టే బ్యాక్, అక్కడే ఉండిపోవడం అనేసి అందుకని స్టే బ్యాక్ యూజ్ చేసాం. అది ఉండాల్సి వచ్చిందా అంటే స్టే యూజ్ చేసినా సరిపోతుంది. ఓకేనా? ఇలా అనమాట అంటే ఒక పని చేయాల్సి వచ్చిందా, ఒక పని చేయాల్సిన అవసరం రాలేదా? ఓకేనా? ఇలా అనమాట. సో ఏదైనా సరే సేమ్ నేను చెప్పాను, స్టేట్మెంట్ వస్తే క్వశ్చన్ ఈజీ, ఎందుకంటే తెలుగులో రెండు ఒకలాగే ఉంటాయి. కాకపోతే అక్కడ స్టేట్మెంట్ అంటే ఫుల్ స్టాప్ పెడతాం, అక్కడ క్వశ్చన్ ఆ మాట్లాడేటప్పుడు కూడా క్వశ్చన్లో సాగదీసి మాట్లాడతాం, అంతే కదా. అయితే మనకి ఆ స్ట్రక్చర్ వస్తే స్ట్రక్చర్ ఈజీ, ఎందుకంటే సేమ్ స్ట్రక్చరే కొంచెం మాడిఫై చేసుకుంటున్నాం అండి. అక్కడ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాం, అక్కడ హెల్పింగ్ గ్రూప్తో స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు క్లాసెస్ ప్రాపర్గా ఫాలో అయితే కనుక, సో డెఫినెట్లీ యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ బై యూజింగ్ దీస్ స్ట్రక్చర్స్ యూ కెన్ స్పీక్ టు, మీరు మాట్లాడొచ్చు కూడా. ఓకే, రైట్. సో ఇది హ్యాడ్ టు వీ వన్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు చేయాల్సిన పనులు ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ అండి, మా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఓకేనా, ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండండి. అంటే ఒక క్లాస్ అయిపోయింది కదా, వదిలేయద్దు, ఆ స్ట్రక్చర్ నేర్చేసుకున్నాం కూడా అని వదిలేయద్దు. సో స్ట్రక్చర్లో పర్ఫెక్ట్ అవ్వాలి, దట్ ఈస్ ద మెయిన్ టాస్క్. అంటే మనకి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ స్ట్రక్చర్ మన బ్రెయిన్లో బ్లైండ్గా ఉండిపోవాలండి, దట్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్. అండ్ రీసెంట్గా ఎవరైనా ఫాలో అవడం స్టార్ట్ చేస్తే కనుక ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొద్దండి. ఈ సిరీస్ క్వశ్చనింగ్, దీనికి ముందు సిరీస్లో మనం మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ నేర్చుకున్నాం, ఆ సిరీస్ నుంచి స్టార్ట్ చేయండి. ఒక రోజుకి ఒక క్లాస్ చూస్తారా, రెండు క్లాసులు చూస్తారా అనేది ఇట్స్ అప్ టు యూ, అది మీ ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఒక క్లాస్లో ఒక స్ట్రక్చర్ పర్ఫెక్ట్ అయితేనే నెక్స్ట్ స్ట్రక్చర్కి వెళ్ళండి. ఓకేనా? ఎందుకంటే మన క్లాసెస్ అన్నీ కూడా ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ నీట్గా ఉంటాయండి. ఇవి కరెక్ట్గా యాజ్ డీస్గా ఫాలో అయితే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐ కెన్ గివ్ యూ ద అష్యూరెన్స్, మీరు ఏ ఛానల్లో చూసినా ఏంటంటే ఇంత నీట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మన ఛానల్లో ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్, అంటే మేము వి హావ్ బీన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఫర్ ద పాస్ట్ 10 ఇయర్స్. ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ మనకి వైజాగ్లో లొకేట్ అయ్యి ఉందండి. మేము ఆఫ్లైన్లో కూడా ఇదే మెథడ్ యూస్ చేస్తున్నాం, ఈవెన్ మనకు ఆన్లైన్ ఉంది, అలాగే మనకి యాప్లో కూడా రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ నేను మాట్లాడగలను అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యేలా మన క్లాసెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే రీసెంట్గా స్టార్ట్ చేసే ఎవరైనా మన క్లాసెస్ ఫాలో అవడం స్టార్ట్ చేస్తే కనుక ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, అన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు మళ్ళీ క్వశ్చనింగ్కి రండి. సో ప్రెజెంట్ ఆల్రెడీ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఇవి ప్రాక్టీస్ చేస్తూ అవి కూడా వదిలేయద్దు, మళ్ళీ అవి కూడా రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? దీంతోపాటు తెలుసుగా ఏం చేయాలో, ప్లీజ్ కొత్తగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. యాజ్ వెల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఐఎమ్ సత్యాంకం రెడ్డి, మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ 7569992288. ఓకే, అండ్ పింగ్ మీ ఆన్ వాట్సాప్, ఐ విల్ సెండ్ యూ ద వొకాబులరీ ఎవ్రీడే. ఓకే, సో థ్యాంక్ యూ.